రిలేషన్ అయితే మేము పెట్టుకోము మేడం. ఓన్లీ చెత్తకట్టలు ఏమో తినుకుంటూ జుట్టు పెంచుకొని అక్కడనే ఉండేవారు తీసుకొచ్చి ఫస్ట్ తీసుకొచ్చి స్నానం చేయించి వేరే బట్టలు మార్చి వాళ్ళకు అన్నం పెట్టేసి ఇస్తాం మేడం. రెండు పూటలు అన్నం పెడుతున్నాం మేడం. రెండు పూటలు ఉదయం 12 లోపల పెడతాం మేడం. సాయంత్రం 6:30 పెడతాం. ఏం లేదు, రెండు పూటలు లేదు అతి కష్టం. టిఫిన్ ఏం లేదు మేడం. మేడం అంత ముందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. అది కరోనా రాకముందు, కరోనా వచ్చిన కాడికి మాకు కొంచెం చాలా టైట్గా ఉంది పరిస్థితి. మన మంత్రి జేడీ శెట్టి కూడా వచ్చారు, వాళ్ళకు 30 గంటలు ఇప్పించారు గవర్నమెంట్ వచ్చింది. మనకు వచ్చేసి మేడం రోజు 150 కిలోలు ఉడుకుతాయి మేడం. మా ప్రైస్ 150 ఒక పర్ డే 150 కిలోలు ఉడుకుతాయి మేడం. అయితే వాళ్ళకు 30 క్వింటల్ మాకు సాయం చేశారు గవర్నమెంట్ నుంచి కంట్రోల్ చేసి మేడం. ఇప్పుడు దాతలు మంత్రి జగన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు దాతలు కొంచెం ముందుకొచ్చి మాకు పొరలేదు మేడం. 2 పూటలు కడుపు నిండా పెడుతున్నాము. మేము ఒక ప్రోగ్రామ్ పెట్టాము మేడం, కరోనా వల్ల మాకు కొంచెం దాతలు వెనుక ముందు అయ్యారని ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రామ్ చూసిన కడిగింది పొరలేదు మేడం. రోజుకు ఒక 3-4 గింటలు దాతలు తీసుకొని సాయం చేస్తున్నారు మేడం. ఇప్పుడైతే పొరలేదు మేడం. మాకు ఇప్పుడు 370 మంది ఉన్నారు మేడం. అలా మాకు ఒక 100 మందికి పింఛన్లు వస్తాయి మేడం. పింఛన్ 100 మందికి వస్తాయి మేడం. అలా కొంతమందికి ఏమి పడుతుంది కొంచెం ఇబ్బంది అయినా ఉంది మేడం. 2 లక్షలు వస్తాయి పింఛన్. అది కాకుండా మామూలుగా ఇప్పుడు వికలాంగుల కింద ఉంది కదా మేడం, అనాథ ఆశ్రమం, ఆ టైప్లో వస్తుంది మేడం. మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏంటి, ప్రతి ఒక్కరికి పింఛన్లు రావాలి మేడం. పింఛన్ రావాలి. వాళ్ళంతా ఇప్పుడు మనం ఈ సార్ ఉన్నా లేకున్నా మేమున్నా ఎవరు లేకున్నా వాళ్ళంతా వాళ్ళు బతికే ప్రశ్న ఎవరు వచ్చి ఇట్లా సాయం చేయవలసిన అవసరం కూడా ఉండదు మేడం. గవర్నమెంట్ నుంచి మాకు నెలకు ఒక 4 గంటల బియ్యం ఇస్తారు. ఇంతమందికి అసలు ఒక్క రోజు కూడా రావు మేడం, 2 రోజులు కూడా రావు మేడం. మాకు గవర్నమెంట్ నుంచి ఆదాయం ఏమీ లేదు మేడం. ఈ ప్రైవేట్ నుంచి ఆదాయం ఏమైనా అన్నదానం చేపించడం, పెళ్ళిన రోజున మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ వాళ్ళు చేపించి మాకు అన్నదానం చేపిస్తారు మేడం. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా రాలే మేడం, చేస్తున్నారు మేడం. సారీ తెలుసు విషయం ఇంకా మనదా. మేడం ఈ ఆల్ని మేడం ఇది కూడా డొనేషన్ చేసింది మేడం వాళ్ళు. ఇప్పుడు అక్కడ పేర్లు ఉన్నాయి మేడం, చూపెట్టాను. కొంచెం సాయం చేస్తే వాళ్ళ తట్టులో కొంచెం లేటర్ మేడం. ఇప్పుడు ఈ పడుకోనికి మొగ్గులు మొత్తం ఈ ఆళ్ళ పడుకుంటారు మేడం. గదిలో అంటే ఏం లేదు, మొత్తం షెడ్ ఆ మొత్తం షెడ్డే మేడం. ఇట్లే ఇప్పుడు 200 చిల్లర మొగలు ఉంటారు మేడం. వాళ్ళు మొత్తం 2 హాళ్ళు ఉంటాయి మేడం. వాళ్ళ ఆ హాల్లో పడుకోవచ్చు మేడం. డైనింగ్ టేబుల్ మొన్న బుకింగ్ మన నార్గపల్లి కామినీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు మేడం. అమెరికా నుంచి మనం ప్రదేశం చేస్తే ఒక్కొక్క టేబుల్ తీసుకున్నాం మేడం. ఒక్క టేబుల్తో 4 ఇద్దరికి ఏంటంటే కింద కూర్చుంటే లేవర్ అది మేడం. అట్లనే ఇది చేయించారు మేడం. అడ్రస్ చెప్తే పంపిస్తాం మేడం, పిఎస్ ద్వారా పంపిస్తాం మేడం. మేము డైరెక్ట్ పంపించాం మేడం. ఇప్పుడు అడ్రస్ చెప్పాడు అనుకో, వాళ్ళు ఇంకోటి తీసుకొని పిఎస్ ద్వారా పంపించి వాళ్ళని పిలిపించి పోలీస్ ద్వారా అన్వైర్ చేస్తాం మేడం. ఎందుకంటే మనం డైరెక్ట్ పంపించలేము మేడం. వాళ్ళు కంపల్సరీ పిఎస్ ద్వారా మనం ఎట్లయినా పిలిపిస్తాం కదా మేడం. వద్దు అని అంటే మనం ఎట్లయినా పంపించాలి మేడం. ఎందుకంటే మీరు రిలేషన్ అనేది ఇక్కడ ఉంచుకోం మేడం. తెలిసింది అనుకో కంపల్సరీ. ఇప్పుడు పిఎస్ ద్వారా వాళ్ళు చాదే బాధిస్తే వాళ్ళ బంధువులు ఉన్నాక మనం పెట్టుకోలేము మేడం. రేపు ఏదైనా అయితే ఇప్పుడు వద్దంటారు మేడం. రేపు ఏమైనా అయిందనుకో వీళ్ళు మత్స్యత్వం కోల్పోయింది, వాళ్ళు కొట్లాడడం కానీ కొట్టుకోవడం అది జరుగుతాయి మేడం. అప్పుడు ఏమైనా అయిందనుకో వాళ్ళు మళ్ళా లాస్ట్కి వచ్చేసి కూడా మన మీద అది ఇది కాంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మేము పిఎస్ ద్వారా వాళ్ళని పిలిపించి వాళ్ళ మనిషిని వాళ్ళకి అన్వైర్ చేస్తాం.
9 మంది ఒక హాస్పిటల్ పెట్టుండే జిల్లా శంకర్ అని అతను ఇబ్బంది పెడితే 9 మందిని పంపించారు పేరు చెప్పు నారాయణ నారాయణ ఏ ఊరు మీరు ఆలమూరు పంపిస్తా పోగలుగుతావా
లోన్ తీసుకోలేకపోతున్నాం కదా కరోనా వల్ల. ఇవాక వచ్చినప్పుడు హైదరాబాద్ లో మొత్తం టేకర్ తీసింది ఏపీచగా రూపాయలు లేకపోతే తీసుకొచ్చి 800 మంది తీసుకున్నాం. ఆ తర్వాత మంచిగా కొంతమంది పంపిస్తాం, కొంతమంది కరోనా కొంచెం బెగ్గింగ్ చేసే వాళ్ళు ఉంటుందేమో వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చి పంపిస్తాం. వీలైతే అయితే మనం రిక్వెస్ట్ చేసి మంచిగా అయితే అడ్రస్ ఇచ్చుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి పంపిస్తాం. చాలా ఎక్కువ కార్యక్రమాలు టీవీలో చేశాను, దాంట్లో చేసిన కార్యక్రమాలు కొంతమంది పాల పబ్లిసిటీ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ నేను అలా చెప్తాను, ఎవరైనా రోడ్ మీద తీసుకురా అట్లా మీలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా ఇంట్లో ఉన్న పాత పత్రాలు అడగడం, నేను బియ్యం పప్పులు ఆయిల్ మనీ అయితే అడగడం, వస్తువులు పంపడం, లైబ్రరీలో కావాల్సింది ఒక అనాథ కూడు మూడు గుడ్డ ఎందుకన్నా పాత పత్రిక రూపాయి కూడా ఖర్చు కాదు, ఎవరైనా ఫ్రీ ఇస్తే. ఏది ఇచ్చినా నేను 100% ఇక ఖర్చు పెట్టాను. ఇంట్లో ఉన్న పాత బట్టలు ఎందుకు కడుగుతుందంటే అవి కూడా మాకు ఉపయోగపడదు, అంటే ఏది చాలా బట్టలు పడతాయి కదా. లేదు మేడం, మేము ఒక 10 మెంబర్స్ బట్టి ఇస్తాం అంటే తర్వాత ఆమె చాలా మరి మాత్రం చాలా చేయాలి. నేను తక్కువ ఖర్చుతో తక్కువ టైంతో ఎక్కువ డెవలప్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ మీరు ఎంతో కష్టపడి తీసుకొచ్చిన రూపాయలు అది వృధా కావచ్చు. అందుకే నేను రెండే షీట్లకే ఎక్కువ ప్రిపేర్ ఈసారి దానిపైన గడ్డి ఇప్పించాను, కొంచెం ఏది ఉన్నా జెన్యున్గా స్టార్టింగ్ నుంచి అంటే ఎవరికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని వచ్చి మాకు బ్యాంక్ స్టేట్మెంట్ అడిగించు అంతే కదా. ఎంతో అనుమానం కొంతమందికి అవకాశం ఎందుకు ఇవ్వదు, ఎవరిచ్చినా ఆశయమో గాంధీస్తాను ఇచ్చారు. మనకు కావాల్సింది వాళ్ళకి ఒక అనాథ రోడ్డు తిరిగితే వాళ్ళు మనసులే కదండి పాపం. వాళ్ళు ఏంటంటే రోడ్ల మీద చెత్త కుక్కలు పొంది అక్కడ ఏముంటాయి పక్కన కుక్కలు అన్నీ ఉంటాయి, అలాంటి ప్లేస్లో ఉంటారు. మీరు మెంటాలిటీ తెలియదు, చుట్టూ పెంచుకోండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పాపం. ఎందుకంటే సమాజం నుంచి వెళ్ళలేవంటే మనుషులు వాళ్ళు వాళ్ళని ఎవరూ పట్టించుకోండి. పట్టించాలంటే ఎవరు రూపాయలు రూపాయలు అనుకుంటే సాయంత్రం మంచి బిర్యానీ కూడా ఉంటుంది. కానీ మీరు ఇలాంటి వాళ్ళని మేము స్టార్టింగ్ ఇస్తాం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. 2010లో మొదలు పెట్టాను, అసలు ఇక ఇలాంటి వాళ్ళు ఎవరో అసలు ఎంతో మళ్ళీ చూడకుండా వచ్చేస్తున్నాయి ఇక్కడికి. ఇప్పుడు కూడా ఎప్పుడైతే అప్పుడైనా ఉంది కానీ ఇంకా ఇక్కడికి కొంచెం ఇబ్బంది అయింది. కూరగాయల ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయలు గవర్నమెంట్ నుంచి ఏంటి అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం లేదంటే 2 ఎకర్స్ ల్యాండ్ అదే ఇచ్చింది, కొంచెం సపోర్ట్ ఉంది కానీ వాళ్ళకు ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే కొంచెం మంచి సపోర్ట్ కావాలి. కారెంట్ కట్టుకున్నారు ఆయన ఎందుకంటే ఇస్తాను ఇక్కడ కేర్ తీసుకొని వాళ్ళు ప్రాథమిక హాస్పిటల్ని ఆపెట్టుకుంది వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఏది ఆపరేషన్ అయినా ఫ్రీగా చేస్తారు, ఏదైనా సరే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏమి వచ్చినా అక్కడ తీసుకుంటారు. మెడిసిన్స్ బాగా మామూలుగా బయట ఇస్తారు వాళ్ళు చెప్తారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని ఇబ్బంది చేస్తున్నారు ఉన్నాయి, కొన్ని కొన్ని ఉన్నాయి. ఇంత ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి ఫ్రీకి 4000 రూపీస్ ఏమైనా ఖర్చు వస్తుంది మనకు, అప్పుడు అన్నీ ఇవ్వగలుగుతాం మనం. కానీ మనకు వచ్చేది డొనేషన్ ఎక్కువ, మనుషులనే ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా కనపడి మనకు 5 మంది వచ్చి తీసుకుంటారు, 180 మంది పంపించారు. భద్రచేరు గవర్నమెంట్ అంటే 50 వేలు ఇచ్చారు అమ్మలే రాదని టీచర్ని మాట్లాడి మన వచ్చి పర్మిషన్ తీసుకొని లేకపోతే మేము మార్నింగ్ వస్తాను. 6 to 6 ఉంటాం లాక్డౌన్ కదా, ఇంకా ఉంటుంది మేడం అన్నీ ఇంకా బంద్. ఇప్పుడు గేట్ తాళం వేసిస్తే లోపల వెళ్తారు, ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళారు
అంత కట్టించాడు పైన పారిపోయిన ఊరు ఉంటే పైన పైన కూడా జాలి కట్టించాడు. 400 మందిని పంపించాను, ఇళ్ళకి పంపిస్తాను నేను. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే తర్వాత వాళ్ళ తెలిసిందో పిలిపించి ఐడెంటిఫై చేసి పోలీసుల నుంచి పంపిస్తాను. తర్వాత వాళ్ళ ఇళ్ళల్లో మంచిగా ఉన్నారు కొంతమంది. పొలం బంధు చేసి వద్దని లేదు, 100% వాళ్ళు పంపేదండి. అట్లా వద్దన్న వాళ్ళు ఏం లేదు, ఎంత మిస్సింగ్ కేసెస్ పాపం వాళ్ళు. ఎంత కోపం ఉన్నా కానీ ఒకసారి ఇంటికి వెళ్ళి మనం వెళ్ళిపోయినాం అనుకోండి, కొంచెం కొద్ది రోజులు బాధ అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు చనిపోయిందా ఉందా లేదా అనేది తెలియాలి కదా. వీళ్ళేమో అడ్రస్ చెప్పరు మాకు, వాళ్ళేమో ఇంట్లో వెతుకుతుంటారు ఎవరో ఒకరు. అప్పుడు చూసి ఎమ్మెల్యే తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ వద్దన్న వాళ్ళు వద్దే అసలు రిలేషన్షిప్ తీసుకోకూడదు. మాకు ఐడెంటిఫై చేసి ఎవరైతే అనాథలు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకుంటాను. పొద్దున్న లేస్తే 100 మంది వస్తారు సార్, ఎంతమంది సార్ నేను ఒక నెలకు 10 చేయిస్తాను మా వారం చేసుకోండి. మీరు ఇంత కష్టపడి మీరు తీసుకొచ్చిన బియ్యము అనాథలకు దక్కాలి, నేను చేసిన నాకు సంతోషం అని ఉండాలి. ఇప్పుడు రిలేషన్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే సేవ ఎలా అవుతుంది? అట్లా నేను స్టార్టింగ్ నుంచి అనుకోండి అనాథలు ఐడెంటిఫై చేశాను కాబట్టి ఈరోజు మీరు రాగలిగారు, అందరూ సపోర్ట్ ఇవ్వగలిగారు. అదే విలేజ్ కుటుంబ సభ్యులు ఉంటే పెట్టి సేవ చేసి సేవ అనేది మీరు ఇచ్చేది కూడా దానం అనేది నా దృష్టిలో. అందుకే ఐడెంటిఫై చేసి అనాథలు ఇలాంటి వాళ్ళు పాపం చాలా మంది ఉన్నారు, సపోర్ట్ అంటే 100 మంది ఉన్నారు. దేని కేటగర్ ఏంటంటే వాళ్ళు పోషించలేని పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చి చేయడం 100% కరెక్ట్, తప్ప ఏం లేదు, ఒక మంచి పని. అంటే ఇప్పుడు ఏమి లేని వాళ్ళని చేయాలంటే కష్టం కదా. ఇంకా అది నేను చిన్నప్పటి నుంచి ఇష్టం కాదు, లేని వాళ్ళకి పెట్టలేదు. మళ్ళీ లేని వాళ్ళ దాంట్లో కూడా ఇంతమంది ఉండదు, వాళ్ళ మన దగ్గర చాలామంది ఉన్నారు ఎక్కడ చూసినా 30-40. లాక్డౌన్ అయిపోయినాక 700 దాకా మీ బ్రదర్ వాళ్ళదే హైయెస్ట్ అనుకుంటున్నాం మీరు. మేము అక్కడికి పోయినాం కదా, ఎంతమంది వల్ల 82 మెంబర్స్ ఉన్నారు. 82 ఉన్నారు, నేను 4 టైమ్స్ వెళ్ళాము ఈ 1 మంత్లో. ఓకే, 4 టైమ్స్ అన్న మ్యారేజ్ రోజు అక్కడ చేసుకున్నాము, అంతా ముందు రోజు. ఆ ముందుకు వెళ్తే ఏమైపోయింది, ఫ్యాన్లు లేవు. ఒక 2-3 ఫ్యాన్ తిరిగితే మళ్ళీ చూసాం 10 పాయింట్లు ఉన్నాయి, 10 ఫ్యాన్లు కూడా ఈరోజు ఫిట్ అయిపోయారు. అది గ్యాప్ ఉంది, గ్యాప్ ఉంది అని ఏమన్నారంటే ఈ ఇయర్తోనే లాస్ట్ అండి. అక్కడ మరి ఇంకేం చేస్తారో తెలియదు, అది చూసి చేస్తే సరిపోయేది. అసలు నేను అట్లా అనుకుంటే అది నేను ఫేస్బుక్లో చూసి నేను షాక్, ఇదేంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ. అసలు
ఆయన కూడా ఇప్పుడు అన్ని ఫేక్ ఉంటాయి చూస్తున్న వీడియో కాల్ చేసి చూసి మాట్లాడిన తర్వాత ఆయన నెంబర్ వచ్చి ఆయన ఇంకా సాయం చేశాను మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా మంచి సపోర్ట్ ఆయన ట్రాన్స్ఫార్మర్ అందించారు ఐఏఎస్ ఆఫీసర్లు అందరు తెలంగాణ రాష్ట్రంలో జేజేపీ ట్యాంకర్ మొదలు పెడితే అన్ని పోలీస్ కమిషనర్లు ఆశ్రమాలకు లింకప్ అయి ఉన్నాయి ఓకే నేను ఒక్కడే చెప్తాను కమ్సకం చేస్తూ నేను ఉన్నా కదా మీరు పంపేందుకు ఏం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు పంపించాలి లీగల్గా మీరు ఇవ్వాలి నేను చేయాలి అది లింక్ అది ఒక మనిషిని మనం బతికించుకున్నాం అయితే ఒక పునర్జన్మ ఒక పూట పొద్దు నుంచి తినప్పుడు ఇప్పుడు ఆకలి అవుతుంది మన అలాంటిదే మన చాలా మంచి కార్యక్రమం సార్ భగవంతుడు నేను అవకాశం ఇచ్చిండు నేను మీలాంటి వాళ్ళు రావడము అది నడవడము కొంచెం రిస్క్ అయినా కానీ ఇష్టం నాకు అది ఇష్టంతో చేస్తున్నాను కష్టంతో అయితే మనకు అసలు కాదు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం కాబట్టి అలా మనం మీరు కూడా ఇంత కష్టపడి ఇంత చేసి ఇంత తిరిగి ఎవరి కోసం ఇప్పుడు మీరు ఇంత చేసింది కాబట్టి అది ఎక్కడ పోదు సార్ ఆ భగవంతుడు అనుకుంటుంది సార్ మనకు ఇలాంటి వాళ్ళు కనబడదు ఒక కార్యక్రమం చేయాలి లాక్డౌన్ అయిపోయినాక ఎవరైతే పాపం లాక్డౌన్ వల్ల అందరి ఇళ్లలో ఉంటే లేని వాళ్ళు అనాథలు జుట్టు పెంచుకొని పిచ్చి వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు నేను తీసుకోవడానికి రెడీ ఉన్నాను ఈ సమయంలో కూడా కానీ మా కలెక్టర్ ఏమన్నా అంటే హైదరాబాద్లో కరోనా ఉంది కదా ఒక్కడు వచ్చినా ఇబ్బంది అయితే శంకర్ తీసుకోకపోతే ఇంకా నేను మనసు చంపుకొని ఆగిన లేకపోతే నేను సామాన్యంగా ఆగను ఒకవేళ ఆపా కూడా ఆపరు కానీ ఇది తెలియని వైరల్ కదా అని ఆగిన అంతే గ్రాసరీస్ కూడా కొంచెం ఇబ్బంది ఏంటంటే మాకు వనస్థలపురం లింక్ బాగా వనస్థలపురం ఇప్పుడంతా కంటోన్మెంట్ అవును ఎంట్రీ లేదు నేను వనస్థలపురంలో ఉంటాను ఖమ్మం దగ్గర వెబ్సైట్ భాషం స్కూల్ ఉంది కదా అవును దాని బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉంటే ఉంది పర్సనల్ పిల్లలు అందరూ మరి మీకు అంటే ఇప్పుడు అదంతా లాక్ అయిపోయింది కదా అయిపోయింది నేను వస్తాను పర్మిషన్ తిరిగి తిరిగి రావాల్సి వచ్చింది బిఎన్ రెడ్డి నుంచి ఇట్లా రావాల్సి వస్తుంది అట్లా రాలేదు సాగరిక సింజాపూర్ నుంచి ఇప్పుడు వచ్చారు బ్యాక్ సైడ్ ఐదు నగర్కి వచ్చారు అక్కడ దగ్గర ఓకే సార్ చాలా చాలా సంతోషం మా అతిథి ఛానల్ తరఫున కూడా ఎంతో అంత మీకు సహాయంగా